హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిందాస్ స్టో. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. తను ముందుగా ఒక కుక్కర్ లాంటిది పెట్టి 7 to 8 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ అంత ససులు, ఉద్దిపాయలు, శనగపాయలు, 2 చక్కెర 2 లవంగాలు వేసి ఫ్రై చేయాలి. కట్ చేసుకున్న మిరపకాయలు మరి కరివేపాకు యాడ్ చేసి మొత్తం ఒక్కసారి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసి ఒక్కసారి ఫ్రై చేయాలి. మరి చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్, ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేయాలి. అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా బాయిల్ అవుతుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ వెజిటేబుల్స్ మొత్తం వేసుకొని హాఫ్ బాయిల్ చేసి చిన్నగా కట్ చేసుకున్న టమాటో ఒకటి మిగిలి ఉంటుంది, ఆ టమాటో వేసుకొని ఫ్రై చేయాలి. మొత్తం వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత చిల్లీ పౌడర్, ఒక్క స్పూన్ అంత గరం మసాలా, రుచికి తగ్గట్టు ఉప్పు, కారం యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. తింటాం కదా బీము, ఆ బీమ్ని వేసి ఒక్కసారి కలిసి మొత్తము 1 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి మనం బియ్యం ఎంత తింటామో అంతే వాటర్ వేసి మొత్తం ఫ్రై చేసి కుక్కర్ క్లోజ్ చేయాలి. కుక్కర్ క్యాప్ ఉంటుంది కదా, అది క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసి విజిల్ తీసేయాలి. ఒక 15 మినిట్స్ అట్లా పెడితే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి.